అందరికీ నమస్కారం. అరుణోదయ తెలుగు ఛానల్కు స్వాగతం. మనం క్రిందటి వీడియోల్లో శబ్దాలంకారాల గురించి తెలుసుకున్నాము. మరి ఈ వీడియోలో అర్థాలంకారాలు తెలుసుకుందాము. అర్థాలంకారాలు 100కు పైగా ఉన్నాయన్నమాట. అందులో కొన్ని ముఖ్యమైనవి మనము తెలుసుకుంటాము. మొదటగా చెప్పుకునే అలంకారము ఉపమాలంకారము. ఉపమాలంకారము నిర్వచనము, తర్వాత అందులో ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా గుర్తుపట్టాలి అని ఉదాహరణలతో మనము ముందుకెళ్దాము. అలానే ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. అర్థాలంకారాలు అర్థ ప్రధానముగా కలవి, అర్థమే ప్రధానంగా ఉంటుంది ఈ అలంకారాల్లో. అనగా అర్థ వైచిత్ర్యంను ప్రకటిస్తుంది, అంటే చమత్కారంగా కూడా ఉంటాయన్నమాట. అర్థాలంకారంలో ఉపమా అలంకారము మొదటిది అని చెప్పుకున్నాము. దాని యొక్క లక్షణం ఏమంటే, ఉపమానానికి ఉపమేయానికి చక్కటి సామ్య రూపమును వర్ణించిన అది ఉపమా అలంకారము. సామ్య రూపము సాదృశ్యము తెలుపుతుందన్నమాట, సమాన ధర్మంగా ఉంటుంది. ఉపమానానికి ఉపమేయానికి చక్కటి సామ్య రూపమును వర్ణించిన అది ఉపమా అలంకారము. ఇలా లక్షణాలు కూడా అడగవచ్చు. ఇందులో 4 అంగములు ఉంటాయి. ఇందులో 4 రకాల అంగములు ఉంటాయి. 1 ఉపమేయము, 2 ఉపమానము, 3 ఉపమా వాచకము, 4 సమాన ధర్మము. ఈ 4 కూడా ఏమన్నది మనము చూసుకుందాం. ఇప్పుడు ఉపమేయం అనగా మనం వర్ణించదలిచిన వస్తువు. మనము దేనైతే తీసుకుంటున్నామో వర్ణించడానికి అది ఉపమేయం అవుతుంది. ఉపమానం అనగా పోల్చుట కొరకు తెచ్చిన వస్తువు. దేనితో అయితే పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది. ఉపమా వాచకం అంటే పోలిక చెప్పడానికి ఉపయోగించే పదం. లాగా, వలే, భంగి అలాంటి పదాలు ఉపయోగిస్తూ సమాన వాచకంగా వాడతారన్నమాట. సమాన ధర్మము అంటే ఉపమానోపమేయాల్లో ఉండే సమాన గుణాన్నే సమాన ధర్మము అంటాము. ఉదాహరణతో చెప్పుకుంటే మనము ఎక్కువగా విన్నది, ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఆమె ముఖము అన్నది ఉపమేయమైతే చంద్రబింబము ఉపమానము. అందం అనేది రెండు, ఆమె ముఖం అందంగా ఉంది, చంద్రబింబము అందంగా ఉంది. వలే, చంద్రబింబం వలే అంటాం కదా, అది ఉపమా వాచకంగా ఉంటుందన్నమాట. ఇంకో ఉదాహరణ చూసుకుందాము. సత్యభామ ముఖము పద్మము వలె మనోహరము. సత్యభామ ముఖము అన్నది ఉపమేయము. సత్యభామ ముఖము అన్నది ఉపమేయము. పద్మము ఉపమానము, వలే ఉపమా వాచకము, సమాన ధర్మము మనోహరము. ఇక్కడ సత్యభామ ముఖం అన్నది, పద్మం అన్నది రెండు కూడా మనోహరంగానే ఉన్నాయి. వలె అనేది వీటికి ఉపమా వాచకం అన్నమాట. ఇది ఉపమేయము, ఇది ఉపమానము. తర్వాత ఇంకో ఉదాహరణ చూసుకుంటే, దూడ పాలు త్రాగుతున్నంతసేపు తల్లి ఆవు పైన ఈగ సోకినను పాషాణ ధేనువు వలె కదలక నిలుచున్నది. దూడ పాలు తాగుతున్నంతసేపు కూడా తల్లి ఆవు అన్నది కదలకుండగా ఉంది. దేని వలె? పాషాణ ధేనువు వలె. పాషాణ ధేనువు అంటే శిల్పంతో ఉండేటువంటి, రాయితో ఉండేటువంటి ఆవు. పాషాణ ధేనువు వలె. వలె అన్నది ఉపమా వాచకము. కదలకుండా నిలుచున్నవి, ఆవు కూడా కదలకుండా నిలుచున్నది, పాషాణ ఆవు కూడా కదలకుండానే ఉంటుంది, కాబట్టి కదలకుండా నిలుచున్నది అన్నది సమాన ధర్మం. అయితే వలె ఉపమా వాచకము, తల్లి ఆవు ఉపమేయము, పాషాణ ధేనువు ఉపమానము. అర్థమైందనుకుంటాను. గమనించాలి, వీటిలో సమాన ధర్మంగా వాడే పదము, సమాన ధర్మం కాదు ఉపమా వాచకంగా వాడే పదాలు ఏవంటే, వలె, లాగా, అట్లు, భంగి, వంటి, విధము అనేవి. ఇవి ఉపమా వాచక పదాలుగా మనము ఆ వాక్యాల్లో ఉంటే ఖచ్చితంగా అది ఉపమా అలంకారంగా మనము గుర్తించాలి. తర్వాత రూపక అలంకారం చెప్పుకుందాము. రూపక అలంకారం లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి.
పరీక్షల్లో లక్షణాలు అడిగి ఇది అలంకారం కూడా అడుగుతారనమాట. కాబట్టి ఉపమానోపమేయాలకు భేదము లేనట్లు చెప్పినచో రూపకలంకారము ఇలా చెప్పచ్చు. ఇంకా ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించటం, ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించటం. ఇలా ఉదాహరణ చెప్పుకుందాము. ఆయన మాట కఠినమైన మనసు వెన్న, ఆయన మాట కఠినమైన మనసు వెన్న. అంటే ఉపమాన ధర్మంలో ఉపమేయ ధర్మం రెండిటికి భేదం లేదు, ఉపమానము ఉపమేయం రెండు కూడా భేదం లేదు అనేటట్టుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి వీటి రెండిటికీ భేదం లేదు అని చెప్పినట్టుగా రూపకలంకారం చెప్పుకుంటాం. ఆయన మాట కఠినమైన మనసు వెన్న అనే దాంట్లో మనసు అన్నది ఒకటే, వెన్న అన్నది ఒకటే. మనసు వేరు వెన్న వేరు, మామూలుగా అయితే మనసు వేరు వెన్న వేరు, కానీ రెండు కూడా ఒకటే అన్నట్టుగా. ఆయన మాట కఠినమైన మనసు వెన్న అంటే ఏమి, భేదం లేదు, ఉపమానానికి ఉపమేయానికి భేదం లేదు, రెండు ఒకటే అన్నట్టుగా ఆరోపించి చెప్పడం అన్నమాట. అలానే విద్యాధనమును చోరులు దొంగలించలేరు. విద్యాధనము అన్న దాంట్లో ఉపమేయము విద్య, ధనము ఉపమానము. ఉపమేయము ఉపమానము రెండు కూడా విద్య వేరు ధనం వేరు అయినప్పటికీ రెండు ఒకటే అనే విధంగా చెప్పుకుంటున్నాం విద్యాధనము అని. కాబట్టి ఆరోపించి ఒకటిలో ఒకటి ఆరోపించి చెప్తున్నాం కాబట్టి ఇది రూపక అలంకారము. ఇంకొక ఉదాహరణ, లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. లతాలలనలు అంటే ఏమి, లలనలు అంటే కన్యలు, లత అంటే తీగ, అంటే తీగల వంటి కన్యలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. కుసుమాక్షతలు ఇందులో కూడా ఉపమేయం ఉంది ఉపమానం ఉంది, ఇందులో కూడా ఉపమేయం ఉపమానం రెండు ఒకటే అంటే చెప్తున్నారు. తీగల వంటి సుకుమారమైన కన్యలు, వయారమైన కన్యలు, కుసుమాక్షతలు అక్షతలు, కుసుమాలంటే పువ్వులు, పువ్వులాంటి అక్షతలు రెండు కూడా ఉపమేయము ఉపమానము. అక్షతలు ఎలా ఉన్నాయి, పువ్వుల్లాగా ఉన్నాయి. లతాలలనలు అంటే కన్యలు తీగలు రెండు కూడా ఒకటే అని చెప్పారు. ఒకటిలో ఒకటి ఆరోపించి చెప్పడాన్ని ఇది రూపకాలంకారము. ఈ ఉదాహరణ మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు, పరీక్షల్లో గుర్తుపట్టే విధంగా మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో ఉపమాలంకారము తర్వాత రూపకాలంకారము చెప్పుకున్నాము. తర్వాత వీడియోలో ఉత్ప్రేక్ష అలంకారము తర్వాత అతిశయోక్తి అలంకారము చెప్పుకుందాము. ఉపమా తర్వాత ఈ వీడియో ఇంతవరకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.